షణ్ముఖ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్. జూన్ 30వ తారీఖున జరగబోయే భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయండి. నల్లమిల్లి చీడిగలో నూతన ప్రతిష్ట గావింపబడ్డ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన సుదర్శన మహామూలయంత్ర యాగం. ఇక డీటెయిల్స్ చూస్తే పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు 4 ఏళ్ల పాలనలో ఉప్పాడ గ్రామానికి మంచి నీరు సమృద్ధిగా అందిస్తున్నామని, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పబ్లిసిటీ కోసం త్రాగునీరు లేదని 2 పత్రికల్లో రాయించడం శోచనీయమన్నారు. వర్మ 5 ఏళ్ల పాలనలో ఉప్పాడ గ్రామాన్ని దత్తత తీసుకొని ప్యాకేజీలు సొమ్ములకు అలవాటు పడ్డారని, నియోజకవర్గంలో డబ్బులు సంపాదన తప్ప అభివృద్ధి లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 380 కోట్ల రూపాయల వ్యయంతో మినీ హార్బర్, 20 లక్షల వ్యయంతో జలజీవన మిషన్ ద్వారా 120,000 లీటర్ల మంచినీళ్లు అందించనున్నామన్నారు. 2024లో వర్మకు పిఠాపురం టికెట్ లేదని తెలిసి ప్రస్టేషన్లోకి పోయి ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియటం లేదన్నారు. నేను సర్పంచ్ అయినప్పటి నుండి ఎమ్మెల్యే పెండం దొరబాబు సహకారంతో ఉప్పాడ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారు నిన్న ప్రజాశక్తి ద్వారా ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఏదో ఖాళీ బిందులతో తుప్పాడ వాళ్ళు వాటర్ ఇవ్వట్లేదు, ఒక్కడ పంచాయతీ వాళ్ళు వాటర్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక అవాకు చవాకులు పేలాడు. అది విషయం ఏంటంటే ఆయన గౌరవంగా ఒకరు చనిపోతే మత్స్యకారుడు పరామర్శం వచ్చాడు. ఆల్రెడీ గత నెల రోజులు పెట్టి వాటర్ యాత్రలు తప్పుకున్నా సరే గత 3 రోజుల క్రితం పంచాయతీ సెక్రటరీ ద్వారా వాలంటీర్ ద్వారా ఉప్పాడ అదే సూరపు చెరువు వాటర్ ట్యాంక్ ప్రాబ్లం, పైప్లైన్ ప్రాబ్లం ఉంది, 3 రోజులు వాటర్ రాదని చెప్పి ఆల్రెడీ వాలంటీర్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పేటకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అలాగే మేము పంచాయతీ నుంచి గౌరవ సర్పంచ్ ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రటరీ ద్వారా నెల రోజులు పెట్టి ఎక్కడైతే నీరు కొరత ఉందో అక్కడ 2 పూట్ల వాటర్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఈయన నిన్న ఏదో పరామర్శకు వచ్చి లైన్లో ఉన్న బిందులు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్లిసిటీ కోసం ఆ బిందులు పట్టుకొని ఉప్పాడ పంచాయతీలో మత్స్యకారులు నీళ్ళు ఇవ్వట్లేదు, నీటి ఎద్దడి ఉంది, పంచాయతీలో ఈ యొక్క వాటర్ సప్లై నిధులని కూడా కాజేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పీలేడు. అసలు నిధులు కాజేసే పరిస్థితి వరం గారు తెలుసు, దొంగ ఎలా దొంగతనం చేయాలి. మొత్తం గత 5 సంవత్సరాల పరిపాలనలో మొత్తం దాచుకున్నట్టుగా ఆయన పరిపాలన సాగింది. జగన్మోహన్ కమిటీల ద్వారా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, తర్వాత హౌసింగ్ ఇవ్వాలన్నా, బీసీ లోన్ ఇవ్వాలన్నా అంతా కూడా కమిషన్ రూపంలో వరంగా వెళ్ళిపోయేది. మా జగన్ గవర్నమెంట్లో అలా కాదు, స్వచ్ఛంగా వాలంటీర్స్ ద్వారా ప్రతి లబ్ధిదారికి సెర్చ్ చేస్తుంది. అలాగే తాగుడు విషయంలో జగన్ మిషన్ ద్వారా ఉప్పాడకి జగనన్న జగన్ మిషన్ ద్వారా ఉప్పాడకి సుమారు 2.5 లక్షలు పెట్టి 2,20,000 లీటర్లకి 2 కెపాసిటీ ట్యాంకులు కడుతున్నాం. వేవర్స్కోలు 9,000 లీటర్లు, అలాగే కొత్తపట్నందు బస్సుగా ముందు 180,000 లీటర్లకి ట్యాంకులు పెట్టి ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసి పైప్ లైన్ ఏంటి జరుగుతుంది. ఇది ఏంటంటే ఆయన అమ్మగారు ఒక ప్రెస్టేషన్ ఉన్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు 4 ఏళ్ల పాలనలో ఉప్పాడ గ్రామానికి మంచినీరు సమృద్ధిగా అందిస్తున్నామని, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పబ్లిసిటీ కోసం త్రాగునీరు లేదని 2 పత్రికల్లో రాయించడం శోచనీయమన్నారు. వర్మ 5 ఏళ్ల పాలనలో ఉప్పాడ గ్రామాన్ని దత్తత తీసుకొని ప్యాకేజీలు సొమ్ములకు అలవాటు పడ్డారని, నియోజకవర్గంలో డబ్బులు సంపాదన తప్ప అభివృద్ధి లేదన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో 380 కోట్ల రూపాయల వ్యయంతో మినీ హార్బర్, 20 లక్షల వ్యయంతో జలజీవన మిషన్ ద్వారా 120,000 లీటర్ల మంచినీళ్లు అందించనున్నామన్నారు. 2024లో వర్మకు పిఠాపురం టికెట్ లేదని తెలిసి ప్రస్టేషన్లోకి పోయి ఏం మాట్లాడుతున్నారో ఆయనకి తెలియటం లేదన్నారు. నేను సర్పంచ్ అయినప్పటి నుండి ఎమ్మెల్యే పెండం దొరబాబు సహకారంతో ఉప్పాడ గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నానన్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ ఎమ్మెల్యే గారు వర్మ గారు నిన్న ప్రజాశక్తి ద్వారా ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. అదేంటంటే ఏదో ఖాళీ బిందులతో తుప్పాడ వాళ్ళు వాటర్ ఇవ్వట్లేదు, ఒక్కడ పంచాయతీ వాళ్ళు వాటర్ ఇవ్వట్లేదు అని చెప్పి ఒక అవాకు చవాకులు పేలాడు. అది విషయం ఏంటంటే ఆయన గౌరవంగా ఒకరు చనిపోతే మత్స్యకారుడు పరామర్శం వచ్చాడు. ఆల్రెడీ గత నెల రోజులు పెట్టి వాటర్ యాత్రలు తప్పుకున్నా సరే గత 3 రోజుల క్రితం పంచాయతీ సెక్రటరీ ద్వారా వాలంటీర్ ద్వారా ఉప్పాడ అదే సూరపు చెరువు వాటర్ ట్యాంక్ ప్రాబ్లం, పైప్లైన్ ప్రాబ్లం ఉంది, 3 రోజులు వాటర్ రాదని చెప్పి ఆల్రెడీ
వాలంటీర్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి పేదకు బస్సు ఇవ్వడం జరిగింది. అలాగే మేము పంచాయతీ నుంచి గౌరవ సర్పంచ్ ఆదేశాల మేరకు పంచాయతీ సెక్రటరీ ద్వారా నెల రోజులు పెట్టి ఎక్కడైతే నీరు కొరత ఉందో అక్కడ 2 పూట్ల వాటర్ టాటర్ ద్వారా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఈయన నిన్న ఏదో ఫార్మర్స్కి వచ్చి లైన్లో ఉన్న బిందులు చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పబ్లిసిటీ కోసం ఆ బిందులు పట్టుకొని ఉప్పాడ పంచాయతీలో నీ మత్స్యకారులు నీళ్ళు ఇవ్వట్లేదు, నీటి ఎద్దడి ఉంది, పంచాయతీలో ఈ యొక్క వాటర్ సప్లై నిధులన్నీ కూడా కాజేస్తున్నారని చెప్పి అవాకులు చవాకులు పీలేడు. అసలు నిధులు కాజేసే పరిస్థితి వరంగా తెలుసు, దొంగ ఎలా దొంగతనం చేయాలో. మొత్తం గత 5 సంవత్సరాల పరిపాలనలో మొత్తం దాచుకున్నట్లుగా ఆయన పరిపాలన సాగింది. జనరల్ కౌన్సిల్ ద్వారాగా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, తర్వాత హౌసింగ్ ఇవ్వాలన్నా, బీసీ ఇవ్వాలన్న అంతా కూడా కమిషన్ రూపంలో వరంగా వెళ్ళిపోయేది. మా జగన్ గవర్నమెంట్లో అలా కాదు, స్వచ్ఛంగా వాలంటీర్స్ ద్వారా ప్రతి లబ్ధిదారుకి సెట్ చేస్తుంది. అలాగే తాగునీటి విషయంలో జలమిషన్ ద్వారాగా ఉప్పాడకి జగనన్న జలమిషన్ ద్వారా ఉప్పాడకి సుమారు 2 లక్షలు పెట్టి 2,20,000 లీటర్లకి 2 కెపాసిటీ ట్యాంకులు కడుతున్నాం. వేవర్స్ కాలనీ 9,000 లీటర్లు, అలాగే కొత్తపట్నం నందు బస్సుగ్రామం ముందు 1,20,000 లీటర్లకి ట్యాంకులు పెట్టి ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసి పైప్ లైన్ ఏమి జరుగుతుంది. ఇది ఏంటంటే ఆయన అమ్మగారు ఒక ప్రెస్టేషన్లో ఉన్నారు, ఏదో జనసేన టీడీపీ పొత్తుంటే నా టికెట్ లేదు అని చెప్పి ఒక ప్రెస్టేషన్లో ఏదో అంతమాలు అలా వస్తూ ఏదో మీడియాకి పబ్లిసిటీగా ఏదో సమస్యలు ఇవ్వకుండా సరే ఆయన సమస్య సృష్టించి పబ్లిసిటీ అవుతున్నారు. వరంగల్ గారు కొలు చేరవండి, మీరు ఉప్పాడ దత్తగారం తీసుకున్నారు, మీకంటే మీకంటే ఎక్కువగా మా మేము వచ్చిన తర్వాత మా గ్రామాన్ని ఎక్కువ డెవలప్ చేసాం. జన అలాగే పాతమాయపట్నంకి 15 లక్షలు పెట్టి వాటర్ ట్యాంక్ కొట్టాం, కొత్త మాయపట్నం కాలనీ అందుకు కూడా 11 లక్షలు పెట్టి 15 బ్యానర్స్ నుంచి మన బ్రాండ్ నుంచి కూడా 11 లక్షలు వాటర్ ట్యాంక్ సప్లై ఇచ్చాం. నీటి అక్కడ ఎక్కడా లేదు, సమ్మర్లో మీకు తెలిసే ఉంటుంది. ముద్రగడ పద్మనాభం ప్రజల్లో ఉనికిని కోల్పోయి ఉనికి కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ముద్రగడ పద్మనాభం పిఠాపురం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే ఒక సామాన్య జనసైకుడిని పెట్టి ఓడించి తీరుతామని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ హెచ్చరించారు. పిఠాపురంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో ముద్రగడ పద్మనాభం పనిచేస్తున్నాడని, ప్రజలు జన సైనికులు వీర మహిళలు ముద్రగడ పద్మనాభానికి బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కంబాల దాసు, వెన్నపు చక్రధర్రావు, గరగ సత్యానందం, పల్లెటి బాపనదొర, వంక కొండబాబు, పల్నాటి మధుబాబు, టైల్స్ బాబీ, వీరపురెడ్డి అమర్, గుర్రం గంగాధర్, వెంకట్రావు, కోనరావు, పిల్ల శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ముద్రగడ పద్మనాభం గారు 2 లేఖ రాశారు. ఆయన ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. నిజానికి నేను పుట్టినప్పుడు నుంచి కూడా ఏమేమి జరగాలన్నది కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో కొన్ని విషయాల మీద నేను మాట్లాడదామని చెప్పేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మొదటగా గౌరవ మాజీ కాపు ఉద్యమ నాయకులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారికి నమస్కారం అండి. మీరంటే మాకు చాలా గౌరవం ఉండేదండి, ఎందుకంటే మీరు కాపు కులం కోసం ఉద్యమం నడిపారని చెప్పేసి మీ మీద చాలా గౌరవం ఉండేది. రాను రాను జనరేషన్స్ మారి కొలిది మీ ఉనికి మీరు కోల్పోవడం వల్ల ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా మీ విధానం ఉందండి. దీన్ని మీరు కరెక్ట్ చేసుకోవాలండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నుంచి పోటీ చేయాలి, నా మీద పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు ఆ రోజు 2009 మీకు గుర్తుండే ఉంటుందండి, మీరు ఇదే పిఠాపురం నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ వైపు నుంచి. ఆ రోజు ఒక మహిళ చేతిలో మిమ్మల్ని మేము ఓడించామండి, పిఠాపురం ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఓడించారు. ఆ రోజు మీరు నిజానికి ఓడిపోయింది ఒక మహిళ చేతిలో కాదు, ప్రజా చేతిలోనే కాకుండా మీరు ఇద్దరు చేతులు ఓడిపోయారండి. ఆయన మీరు 3వ స్థానంలో ఉన్నారండి, మీరు అంత పెద్ద నాయకులు 3వ స్థానంలో నిలబడ్డారంటే మీ పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి. 2వది, మీరు కాపు ఉద్యమ నాయకులు కాపుల కోసం అధ్యస్థి చేస్తామని చెప్పేసి మీరు అంటున్న మాటలతోని లెటర్లతోని సరిపోతుంది కానీ నిజానికి గత 4 సంవత్సరాలుగా మీరు ఉద్యమం కోసం ఏం చేశారని అడుగుతున్నాను.
మిమ్మల్ని ఇందాక మేము అన్నాం కదా మాజీ ఉద్యమ నాయకులను ఎందుకు అన్నాం అంటే మీరు ఆల్రెడీ చెప్పారు నేను రిటైర్ అవుతున్నాను అన్నారు. మీరు రిటైర్ అవుతారు అన్నప్పుడు మేము కూడా సరే అయితే ఆయన రిటైర్ అవుతున్నారని చెప్పేసి మేము కూడా అనుకున్నాము. కానీ ఈరోజు ఈ లేఖ రాసి మీరు మళ్ళీ మీ ఉనికిని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మేము కాపు నాయకులే కాకుండా అన్ని కులాల నాయకులు అన్ని వర్గాల నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారండి. మీరు పవన్ కళ్యాణ్ గారి మీద లెటర్లు రాసి మీ ఉనికిని మీరు నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగ ఎన్నో రోజులు మీరు గడపలేరు, పబ్బం గడపలేరు. మీ వెనకాల మీ ఉద్యమంలో పాలు పంచుకున్న సంగిశెట్టి వీరభద్రరావు గారు స్వతహాగా ఇండిపెండెంట్గా గెలిచారు. ఆ రోజు అయితే అసెంబ్లీకి పంపించండి లేకపోతే కాటికి పంపించండి, ఆయన కష్టపడి ప్రజల్లో తిరిగి ముందు పలు పర్యాయాలు ఓడిపోయిన తర్వాత విజయాన్ని చూసి ఆయన అసెంబ్లీకి వెళ్ళారండి. మీ వెనకాల కూడా ఇవాళ కాపులు అందరూ బీసీలు ఎస్సీలు మేమంతా కలిపిగట్టుగా ఉన్నాం. ఈరోజు మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం చూచిరేవులగూడెం సచివాలయ పరిధిలో చూచిరేవులగూడెం పైడిగూడెం గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్లి ఈ 4 సంవత్సరాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పొందిన లబ్ధిని వివరించారు. అలాగే భవిష్యత్తులో కూడా ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని తెలియజేశారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని ప్రతి ఒక్కరిని కోరారు. స్థానికంగా ఉండే సమస్యలను అడిగి తెలుసుకొని సంబంధిత అధికారులను తక్షణమే పరిష్కరించేటట్లు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూనవరం మండలం కన్వీనర్ ఎంపీపీ జెడ్పీటీసీ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు సర్పంచ్లు సొసైటీ ప్రెసిడెంట్ ఎంపీటీసీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రబీ పంటలో ఉభయ గోదావరి జిల్లాలో రైస్ మిల్లులకు నగదు చెల్లించిన రైతులకు డబ్బును తిరిగి ఇవ్వాలనే డిమాండ్తో తెలుగుదేశం పార్టీ పంట మునిగింది పరిహారం ఇవ్వండి కార్యక్రమం ద్వారా రైస్ మిల్లులకు 100% తేమ శాతం పేరుతో నగదు చెల్లించిన రైతులతో సమావేశమై రైతుల దగ్గర నుండి వివరములు సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలుమూరు గ్రామ నాయకులు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు దేవధానబాబు, గ్రామ శాఖ అధ్యక్షులు ఈశ్వర్రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మల్లీశ్వరరావు, నాగేశ్వరరావు, దుర్గారెడ్డి, నాని, ఆస్కర్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. రబీ పంటలో ఉభయ గోదావరి జిల్లాలో రైస్ మిల్లులకు నగదు చెల్లించిన రైతులకు డబ్బును తిరిగి ఇవ్వాలనే డిమాండ్తో తెలుగుదేశం పార్టీ పంట మునిగింది పరిహారం ఇవ్వండి కార్యక్రమం ద్వారా రైస్ మిల్లులకు 100% తేమ శాతం పేరుతో నగదు చెల్లించిన రైతులతో సమావేశమై రైతుల దగ్గర నుండి వివరములు సేకరిస్తున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేంద్ర గ్రామ నాయకులు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరిసనపల్లి నాగేశ్వరరావు, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి చిట్టిబాబు వీరభాస్కర్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు ఆచంట శ్రీను, అంజి, నర్ల శ్రీనివాస్, రత్నం, గ్రామ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా సహాయం చేయాలని నిర్ణయం తీసుకోవడం, దానిలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీకు బస్తాకి 1530 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించింది. 75 కేజీలు బస్తాకి, దానికి అదనంగా మీకు రవాణా ఖర్చు ప్రభుత్వం చెల్లించాలి, కూలీల ఖర్చు ప్రభుత్వం చెల్లించాలి. 1530 రూపాయలు మీకు రావాలి. కానీ మీరు నేరుగా ధాన్యాన్ని మిల్లులకు అమ్ముకున్నా లేదు సిఎంఆర్కి అమ్మినా ఎక్కడా కూడా 1530 రూపాయలు మీకు రాలా. సిఎంఆర్కి అమ్మిన చోట ఏం చేశారు, నూక శాతం ఉందని తేమ శాతం ఉందని కొంత డబ్బు ముందు కట్టించేసుకున్నారు. లేదు మీరు మిల్లులకి క్యాష్ అమ్ముకుంటే ఆయన పెద్ద అని చెప్పినట్టు 1380 కో 1400 కో లేకపోతే 1430 కో వీలైనంత తక్కువ కొనుక్కోవడం జరిగింది. అందుకోసం క్యాష్ కమ్ముకున్న చోట ఎంత నష్టం పోయాడు రైతు, సిఎంఆర్ కమ్ముకున్న దగ్గర ఎంత నష్టం పోయాడు, ఆ నష్టాన్ని తిరిగి ఇవ్వాలని ఇప్పుడు మనం డిమాండ్ చేస్తాం.
గోవర్కి ఫీజర్ కూడా అర్థమైనట్టుంది వచ్చారు. ఆ డిఫరెన్స్ ఎంత వచ్చింది అన్నది మనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మనం అడిగిన దానికి ఒప్పుకొని ఇవ్వకపోతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రబీకి సంబంధించి ఆ నష్టాన్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ధాన్యం అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు తెలుసు. ఖాళీ ట్రాక్టర్ పేమెంట్ వేసుకు రావడం, ఆర్బీకే దగ్గరికి వెళ్ళడం, ఆర్బీ దగ్గర మీరు ధాన్యం లోడ్ చేసిన తర్వాత డ్యామ్ గారిని టెస్ట్ చేయడం, సర్టిఫికెట్ ఇవ్వడం, బిల్లుకి వెళ్ళమంటాం, ఎక్కడో బిల్లుకి చెప్తున్నారు. ఆ బిల్లుకి వెళ్ళిన తర్వాత వాడు మరలా తేమ శాతం చూసి ఎక్కువ ఉంది నేను కట్ చేస్తాను, అలాగైతేనే దింపుకుంటాను, లేకపోతే వెనక్కి పట్టుకెళ్ళను. అప్పుడు మీకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఐదు గాడి మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకెళ్ళి కూలీ ఖర్చులు, రవాణా ఖర్చులు ఇవన్నీ భరించడం కన్నా ఏదో ఒకటి అనేసి అమ్ముకునే పరిస్థితి, గడిచిన తర్వాత లేని పరిస్థితి తీసుకొచ్చి అమ్మించేలా చేస్తున్నారు. అర్హులైన ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి అందకుండా పోరాదన్న లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి నాంది పలికింది. అర్హత ఉన్నా కేవలం ధృవపత్రాలు లేవన్న కారణంతో లబ్ధి పొందలేని ప్రజలకు సాంత్వన అందిస్తూ ప్రజలకు ఖచ్చితంగా అవసరమయ్యే కీలక ధృవపత్రాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఇంట్లోని ప్రభుత్వ సేవలకు సంబంధించి చిన్న సమస్యను కూడా ప్రభుత్వ స్థాయిలో పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేదీ నుండి 30 రోజుల పాటు అమలయ్యే జగనన్న సురక్ష క్యాంపుల ఏర్పాటు కార్యక్రమాన్ని సీఎం జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వేదికగా శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ప్రతి గడపకు వెళ్లి జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. తద్వారా లబ్ధిదారులకు పొరపాటున ఎక్కడైనా ఎవరికైనా పథకాలు అందకుండా మిగిలిపోయి ఉంటే ఆ అర్హులకు కూడా మంచి చేయడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పథకాలు సేవలు అందించడం కోసం జల్లెడ పట్టి మరీ అర్హులను గుర్తించి పథకాలతో పాటు వారికి కావలసిన కీలక ధృవ పత్రాలను సేవారుసం లేకుండా అందజేస్తారని వివరించారు. గత టీడీపీ పాలనలో ప్రభుత్వానికి సంబంధించి ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేదని సీఎం జగన్ విమర్శించారు. కానీ 4 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఈ పరిస్థితిని పూర్తిగా మార్చివేసినట్లు పేర్కొన్నారు. పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా నేరుగా ఇంటికే తీసుకువచ్చే గొప్ప వాలంటీర్ వ్యవస్థను తెచ్చి గ్రామ సుపరిపాలనకు పునాదులు వేశామని పేర్కొన్నారు. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అధికారంలోకి వచ్చిన 6 నెలలలోపే ఏపీలో పాలనాగతిని మార్చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈరోజు జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని 15,004 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో నేటి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. ఇలా జల్లడబట్టే ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమై 4 రోజుల పాటు ఈ కార్యక్రమం సాగుతుంది. ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపుగా కనీసం అంటే 98-99% అర్హులందరికీ కూడా పథకాలన్నీ కూడా అందుతూ ఉన్న పరిస్థితి. ఏదైనా టెక్నికల్ గ్రౌండ్స్ మీద, ఏదైనా టెక్నికల్ రీజన్స్ మీద ఆ 1% కూడా ఎక్కడైనా కూడా ఎవరైనా కూడా మిగిలిపోయిందంటే ఆ 1% కూడా మిగిలిపోకూడదు అన్న తాపన తాపత్రయంతో ఆ టెక్నికల్ రీజన్స్ని వెతికి ఆ టెక్నికల్ రీజన్స్కు సొల్యూషన్ను కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఆ పత్రాలను, ఆ డాక్యుమెంట్స్ను కూడా అర్హులందరికీ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తూ అవి కూడా వాళ్లకు వచ్చేలా డాక్యుమెంటేషన్ పూర్తి చేసి తద్వారా వాళ్లకు పథకాలు అవి కూడా అందేలా చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం ద్వారా మనం చేస్తా ఉన్నాం. జూన్ 30వ తారీఖున జరగబోయే భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్రకు సంబంధించి అనపర్తి నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశమై కార్యక్రమం ఏ విధంగా చేయాలి, రూట్ మ్యాప్ గురించి చర్చించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్, తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షుడు దత్తుడు శ్రీను, సత్యబాబు, కృష్ణ, వేణుగోపాల్ రెడ్డి, తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి గంగాధర్ చౌదరి, రాష్ట్ర బీసీసెల్ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను, రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి సూర్యప్రకాష్, తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకటరామారెడ్డి, తూర్పు గోదావరి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్నబాబు, తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి బాసి, చిట్టిబాబు చౌదరి, త్రిమూర్తులు, వివి సత్యనారాయణ, మండల పార్టీ ఎస్సీసెల్ అధ్యక్షులు బాబురావు, బుల్లిదొర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇటీవల కాలంలో మహానాడు రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో 6 పథకాలని మినీ మేనిఫెస్టోగా ప్రకటించడం జరిగింది. ఈ మినీ మేనిఫెస్టో టీజర్ మాత్రమే. అసలు సినిమా విజయదశమి రోజున విడుదల చేయడం జరుగుతుంది. ఈ మినీ మేనిఫెస్టోని భవిష్యత్తు గ్యారంటీ అనే పేరుతో ఏదైతే మినీ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారో ఆ మినీ మేనిఫెస్టోని ప్రజల్లోకి ప్రచారం చేయడం కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జోన్ల వారీగా చైతన్య రథయాత్ర జరుగుతూ ఉంది. ముఖ్యంగా జోన్ 2 ఏదైతే ఉందో ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు, ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి ఈ చైతన్య రథయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఆ బస్సు యాత్ర అనపర్తి నియోజకవర్గంలో 30వ తారీఖున జరగబోతూ ఉంది. దానికి సంబంధించి వాళ్ళ ముఖ్యమైన నాయకులందరూ ఇక్కడ అనపర్తిలో సమావేశమై ఏ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించాలి, ఏ రూట్లో ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అనేది స్థూలంగా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా 30వ తారీఖు మధ్యాహ్నం వడిసిలేరు నుంచి రంగంపేట మండలం వడిసిలేరు నుంచి కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ చీడిగలో నూతన ప్రతిష్ట గావింపబడ్డ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన సుదర్శన మహామూలమంత్ర యాగం నిర్వహించారు. దాతలు భక్తుల సహకారంతో ప్రతి శనివారం ఈ యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు వెల్లడించారు. ఈ యాగం వల్ల కరువు కాటకాలు తొలగిపోతాయి, శాంతి సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయి, పాడి పంటలు అభివృద్ధి చెందుతాయి. దీంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని యాగంలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. మన చీడిగ గ్రామంలో 30న ప్రతిష్ట జరిగినటువంటి దశావతారాల వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే 2వ దేవాలయంగా పేరుగాంచి మన చీడిగ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇదొక క్షేత్రంగా దినదినాభివృద్ధి చెందుతోంది. ఈ క్షేత్రంలో ప్రతి శనివారం కూడా సుదర్శనహోమం చేయాలని సత్సంకల్పంతో ఆలయ కమిటీ వారు మరియు ఈ యొక్క యాగశాల నిర్మాణకర్త అయినటువంటి కట్టా ప్రసన్న కుమార్ గారు దంపతులు భక్తుల సహకారంతో ప్రతి శనివారం ఉదయం 9:30కు సుదర్శన మూలమంత్ర ఆహ్వాన కార్యక్రమాన్ని అత్యంత వైభవేతంగా గత 2 నెలల నుంచి నిర్వహించడం జరుగుతోంది. ఇది ప్రతి శనివారం కూడా ఇంకా రాను దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామిగా 10 రూపాల్లో అవతరించినటువంటి దశావతారాల వెంకటేశ్వర స్వామి ఈ యొక్క క్షేత్రంలో 11 శనివారాలు 11 ప్రదక్షిణాలు చేస్తే మన మనసులో ఉన్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అటువంటి మహిమానతుడైనటువంటి 100 సంవత్సరాలు గల వెంకటేశ్వర స్వామి, అందులోని ప్రపంచంలోనే దశావతారాల 2వ అవతారము మన చీడిగలో ఉంది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శనివారం ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోవాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా ప్రతి శనివారం జరిగేటువంటి సుదర్శనహోమంలో మనం గోత్రనామాలు రాయించుకోదలుచుకోవచ్చు. వారు కనుక అటువంటి ఆలోచన ఉన్నవారు కానీ ఎవరైనా సరే కమిటీ వారిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రతి శనివారం రాత్రి 7:30కు నక్షత్ర హారతి అంటే 27 నక్షత్రాల వారికి 108 పాదాల వారికి ఈ యొక్క నక్షత్ర దోష నివారణకై ప్రతి శనివారం 7:30కు నక్షత్ర హారతి కార్యక్రమం జరుగుతుంది. ఇది రాబోయే రోజుల్లో సప్తహారతులుగా ఆరంభం జరుగుతుంది శ్రావణ మాసం నుంచి. అంటే సప్తహారతులు అంటే 7 హారతులు ఇవ్వడం జరుగుతుంది ప్రతి శనివారం కూడా. అలాగే ప్రతి పౌర్ణమి కూడా చంద్రదోష నివృత్తుకు చంద్రుడు మనశ్శాంతి కారకుడు కనుక చంద్రదోష నివారణకై పౌర్ణమి రోజున పాలు పొంగించి చంద్రుడికి నివేదించేసి నక్షత్ర హారతి ఇవ్వడం జరుగుతుంది.
రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో సేవలు కూడా ఈ యొక్క ఆలయంలో ఆరంభించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శనివారం ఇచ్చేసి ఈ మీకు దగ్గరలో ఉన్న క్షేత్రాల్లో దర్శించుకుని మీ కోరికలు తీసుకుని మీ ద్వారా ఇంకా అనేక మంది కూడా ఇచ్చేసి ఆ ఈ స్వామి యొక్క సేవలు తరించవలసినగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. పిఠాపురం పోలీసులకు ప్రజలకు మధ్య చేరువ కోసమే వారధి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్ సతీష్ కుమార్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ గ్రామంలో వారధి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు నిబంధనలు పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని, భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఇద్దరు సర్దుకుపోవాలని, ప్రమాదాలు రాకముందే జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎవరైనా అపరిచితులు కనపడినా, ఏదైనా సమస్యలు ఉన్నా సమయంత పోలీస్ స్టేషన్ను గానీ నన్ను గానీ కలవచ్చన్నారు. ఇవన్నీ స్క్రీన్ ద్వారా గ్రామస్తులకు చూపించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నక్కా మణికంఠబాబు మాట్లాడుతూ, కొత్తపల్లి తొడంగి మండలాల్లో అరబిందో సంస్థ సముద్రంలో ఆయిల్ కంపెనీలు, దివీస్ కంపెనీలు పెట్టి మత్స్య సంపద నాశనం చేసేలా ఉన్నారని, మత్స్య సంపద నాశనం కాకుండా ఉండే కంపెనీలు కావాలని, నాశనం చేసే కంపెనీలు వస్తే ఉద్యమం చేస్తామని, ఇందుకు సహకరించాలని ఎస్పీకి వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐవైఆర్ కె శ్రీనివాసరావు, ఎస్ఐలు, రాష్ట్ర మత్స్యకార నాయకులు కంబాల దాసుబాబు, పల్లేటి బాపన్న దొర, కొత్తపల్లి మండల అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో అమీనాబాద్ పంచాయతీలో వారధి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ వారధి ప్రోగ్రాము మనం మే 20 నుంచే మనం జూన్ 1 నుంచి మనం ఈ వారధి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వారధి ప్రోగ్రామ్ ఏంటంటే ప్రజలకు పోలీస్కి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా వాళ్ళు కూడా ధైర్యంగా పోలీస్ స్టేషన్ రావచ్చు, ఏ ఇష్యూ అయినా పోలీస్తో పాటు డిస్కస్ చేయొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజల మధ్యలో తీసుకుని రావడానికి కోసం ఈ వారధి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వారధి ప్రోగ్రాంలో యాక్సిడెంట్స్, సైబర్ క్రైము, ఆడవాళ్ళకి ఎదురైన నేరాలు, అదేవిధంగా ఈ అంటే ఈ క్యాస్ట్ సంబంధించిన ఇష్యూస్, ఇదన్నిట్లో కూడా మనం వీడియోగ్రఫీ మనం ఒక అంటే స్క్రీన్ పెట్టుకొని స్క్రీన్లో షార్ట్ ఫిలిమ్స్ అంటే ప్రజలకి ఈజీగా అర్థమైనట్టు షార్ట్ ఫిలిమ్స్ని డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ప్రజలకు కూడా ఈజీగా అర్థమవుతాయి అన్నమాట మనకి ఎలాంటి నేరాలు సొసైటీలో జరుగుతుంది. అంటే మనం మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రో పోలీసింగ్ అన్నమాట. ఒక ఇన్సిడెంటు నేరాలు జరిగిన తర్వాత దానిపైన దృష్టి పెట్టడం కాకుండా ఆ నేరాలు జరగడానికి ముందే దాన్ని ఎలాగా కంట్రోల్ చేయగలుగుతామన్న ఉద్దేశంతో పాటు ఈ వారధి ప్రోగ్రామ్ అనేది మనం మొదలుపెట్టడం జరిగింది. అదేని ప్రతి ఒక్క పంచాయత్, ప్రతి ఒక్క విలేజ్లో కూడా మన ఎస్పీ నేను స్వయంగా పాల్గొనడము, అదేవిధంగా ఎస్డిపిఓ పాల్గొనడము, సిఐ పాల్గొనడము, ఎస్ఐ పాల్గొనడం అని చెప్పేసి ఒక నెలకి ఇన్ని విలేజెస్ విజిట్ చేయాలని చెప్పి మన లోపలికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ప్రజలతో పాటు ఎక్కువ ప్రజలు ప్లేస్కే వెళ్ళి వాళ్ళతో పాటు ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికైన ఛాన్స్ ఈ వారధి ప్రోగ్రామ్ ద్వారా పెరుగుతుందన్నమాట. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న సురక్ష లాంఛనంగా ప్రారంభించిన సీఎం జగన్. జూన్ 30 తారీఖున జరగబోయే భవిష్యత్తుకు గ్యారంటీ చైతన్య రథయాత్రను విజయవంతం చేయండి. నల్లమిల్లి చీడిగలో నూతన ప్రతిష్ట గావింపబడ్డ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో అత్యంత పవిత్రమైన సుదర్శన మహామూలయంత్ర యాగం. షణ్ముఖ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.